నమస్తే అండి, మా లా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే పోస్కో యాక్ట్ అనే అంశం మీద మనం తెలుసుకుందాం. పోస్కో యాక్ట్ అంటే ఏంటంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ 2012 యాక్ట్ అండి. దీని ప్రకారంగా చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల గురించి, వాళ్ళకి పడే శిక్షల గురించి ఈ చట్టం వివరిస్తుంది. ఈ చట్టంలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల్లో ముఖ్యంగా వారిని వక్ర మార్గంలో చూడటం, అలాగే వారిపైన లైంగిక దాడి చేయటం, అలాగే లైంగిక దాడికి పాల్పడే వారికి ప్రోత్సహించడం, అలాగే వారిని వాళ్ళ యొక్క నగ్న చిత్రాలను చిత్రీకరించడం, అలాగే వాళ్ళకి సంబంధించిన పెనెంట్రేషన్ చేయటం, అలాగే తీవ్రమైన పెనెంట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా దీంట్లో చెప్పబడింది. ఎవరైనా సరే చిన్నపిల్లల మీద వాళ్ళు అఘాయిత్యం కనుక చేసినట్లయితే, వారిపైన అత్యాచారం చేసినట్లయితే, వారి యొక్క శరీరంలోకి పెనెంట్రేషన్ ఏదైనా సరే ఒక వస్తువుని చొప్పించినప్పుడు కానీ, అలాగే తీవ్రంగా అగ్రెసివ్ పెనెంట్రేషన్ చేసినప్పుడు కానీ, సుమారుగా వారికి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి లైఫ్ టైం, దాదాపు 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలపై లైంగిక దాడికి ప్రయత్నం చేసినా కూడా అది 5 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే వారికి అమిట్మెంట్ అంటారు, అంటే ఎవరైనా సరే ప్రోత్సహించినా సరే ఈ నేరాన్ని ప్రోత్సహించినట్లయితే వారు కూడా 5 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కనుక నగ్నంగా వాళ్ళ యొక్క నగ్న చిత్రాలను కనుక చిత్రీకరించిన వారు లేదు, వారికి సంబంధించిన ఇంకేదైనా ఫోటోలు కానీ ఇవన్నీ కూడా మన ఇంటర్నెట్లో కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కనుక అది కనుక వాళ్ళు దాన్ని ప్రసారం చేయించడానికి ప్రయత్నం చేసినా కూడా అది కూడా నేరంగా పరిగణించి వారికి దాదాపుగా 3-3 సంవత్సరాల నుంచి 5 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్ల యొక్క లైంగిక ఏవైతే ఉన్నాయో వాటిని తాకటం మూలంగా, తాకడానికి ప్రయత్నం చేసినా కూడా తీవ్రంగా శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చట్టానికి సంబంధించి ఎవరైనా సరే బాధితులు కానీ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన, అంటే జనరల్గా చిన్నపిల్లలు మైనర్స్ కాబట్టి వారికి కొన్ని అవగాహన ఉండకపోవచ్చు, వారికి అవగాహన ఉండదు కూడా, అయితే వారికి సంబంధించి పేరెంట్స్ ఎవరైనా సరే లేదా గార్డియన్స్ కానీ ఎవరైనా సరే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, లేదా జోనల్ జస్టిస్ సంబంధించిన అక్కడ కూడా కంప్లైంట్ చేయొచ్చు జోనల్ కోర్టులో కూడా. అలాగే ఏదైనా సరే మీకు సంబంధించిన ఆర్డీఓ కానీ, అలాగే దగ్గరలో ఉన్న ఏదైతే మన స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఆ యొక్క స్టేట్మెంట్ని నమోదు చేసే సందర్భంలో పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన యూనిఫామ్ ధరించకూడదు, వారిని పోలీస్ స్టేషన్లో ఉంచరాదు, అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇన్వెస్టిగేషన్ కొనసాగింపజేయాలి. అలాగే ఎవరైతే అత్యాచారానికి గురైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ పరీక్ష చేయించాలి. దీనికి సంబంధించి మేజిస్ట్రేట్ వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు జరిగే వార్తలు ఏవైతే ఉన్నాయో ఈ వార్తలపైన కూడా ఆంక్షలు ఉన్నాయి. ఎవరైతే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించిన పేరు కానీ, అలాగే అతనికి సంబంధించిన గుర్తింపు కార్డు కానీ, స్కూల్ కానీ ఏ వివరాలు కూడా ప్రసారం చేయరాదు. అలాగే దానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఎవరైనా ప్రచారం చేస్తే వారికి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఇదండి పోస్కో యాక్ట్ అంటే. ఇక దీనికి సంబంధించి, అంటే ఈ పోస్కో యాక్ట్కి సంబంధించి ఇంకా చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్కారం. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.